అందరికి నమస్కారం పురాణాల ప్రకారం హిందూ ధర్మంలో కాకులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మన బంధువులలో ఎవరైనా చనిపోతే వారి పేరు చెప్పి పిండ ప్రదానం కాకులకు పెడతారు దాన్ని కాకులు కనుక స్వీకరించినట్లయితే ఆ చనిపోయిన వారు సంతృప్తిగా ఉన్నారని భావిస్తారు ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచి పదో రోజులోపు కాకులకు పిండ ప్రదానం చేస్తూనే ఉంటారు అవి కాకులు స్వీకరిస్తే వారి ఆత్మ సంతృప్తితో ఉందని ఒకవేళ స్వీకరించకపోతే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు దీనికి కూడా పురాణంలో కథ ఉంది పూర్వం రావణ బ్రహ్మ నవగ్రహాల్లోని బంధించారు వచ్చినప్పుడు వారిని చూసి భయపడతాడు అక్కడ ఎదురుగా కాకి ఉంటే ఇక్కడ నుంచి పారిపోయే మార్గం చెప్పమని యమధర్మరాజు కాకిని అడుగుతాడు అప్పుడు కాకి తనలో ప్రవేశించమని చెబుతుంది యమధర్మరాజు దానిలో ప్రవేశించాక రావణాసురికి దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు యమధర్మరాజ్ కాకి ఒక వరం ఇస్తాడు నీకు ఎవరైతే అమావాస్య నాడు పితృదేవతలు చనిపోయినప్పుడు ఆహారం పెడతారో ఆహారాన్ని కనుక నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో ఉన్న కూడా సంతోషంగా ఉంటారని వరమిస్తాడు ఆనాటి నుంచి కాకి ఆహారం పెట్టడం ఆచారంగా వస్తుంది అమావాస్య నాడు కానీ పితృ కార్యాలలో కాని కాకి ఆహారం పెట్టినట్లయితే కనుక స్వీకరించినట్లయితే ఎంతో పుణ్యం దేవతల సంతోషదాయకాయం భావిస్తారు మన ఇంట్లో ఏవైనా పూజల వ్రతాలు చేసినప్పుడు కూడా మనం తినకపోయిన ముందు మూగ జీవాలకు ఆహారాన్ని పెట్టాలి అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుని యొక్క వాహనం కాకి ఆహారం పెడితే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లే ఇక మరికొందరు కథనం ప్రకారం కాకి మనకి సంకేతాలు ఇస్తుందని నమ్ముతారు మన పూర్వీకులు మనిషికి మరణం జననం కాకితో ముడిపడి ఉంటుంది అని అంటారు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో ఉంటారని చాలా మందికి నమ్మకం అందుకే శ్రాద్ధ కర్మల నాడు కాకికి ఆహారం పెడితే పూర్వీకులు సంతోషిస్తారు అనేది నమ్మకం అలాగే ఇంట్లో అరిచిన కాకి తన్నినా తాకినా అది కొన్ని సూచనలు చేస్తుంది అని నమ్ముతారు కాకి కదలికలను బట్టి ఈ కొన్ని ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నట్లయితే కాకి వచ్చి అరిచినట్లయితే ఆ పని సక్సెస్ అవుతుందని నమ్మకం నీరు నిండుగా ఉన్న కొండపైకి కాకి కూర్చున్నట్లయితే ఎవరైతే చూస్తారో వారు త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం ఒకవేళ కాకి తన నోట్లో ఏదైనా మాంస ముక్క గాని కానీ తీసుకున్నట్లయితే అది చూసిన వారు ఏదో శుభవార్త విలువ పోతున్నారని అర్థం ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర లేదా ఏదైనా ఊరిలో గనుక గట్టిగా కాకి అరిస్తే అది అశుభానికి సంకేతం ఆ ప్రాంతపు యజమాని సమస్యలు పడతారని సంకేతం ఒక వ్యక్తి తలపై కాకి వాడితే వారు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని అర్థం ఒకవేళ కాకి ఒక స్త్రీ తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్య అని అర్థం ఒకవేళ సాయంత్రం సమయంలో కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం గనక చూసినట్లయితే ధనలాభం కలుగుతుందని అర్థం ఇక పిండం ఇవి పలు రకాలు కర్మకాండలకు పిండాలు పెట్టడం హిందూ సాంప్రదాయం సంస్కృతిలో ఉంది కొందరు మాత్రమే పాటిస్తున్నారు కొందరు రాను రాను వీటిని పూర్తిగా వదిలేస్తున్నారు కొందరు మొదటి రోజుల్లో పాటించుండకపోతే ఉండొచ్చు వాయస పిండం అంటే కాకి పెట్టి పిండం కాకి భోజనం పెట్టడం అనేది దీనిలో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో వీరితో పాటు కాకులే ఎక్కువ నివసించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత ఆహారాన్ని కాకులకు పెట్టేవారు అదే ఆనవాయితీగా ఏర్పడింది చనిపోయిన వారి ఆత్మ కాకి రూపంలో వచ్చి ఈ ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలు చెప్పబడింది రామాయణంలో రాముడు ఒక భక్తులకు మీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు వాటికి ఆహారం పెడితే అది వారికి చేరుతుంది వారు సంతోషిస్తారు అని వరమిస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారం పెడితే అనే నానుడి కూడా ఉంది నికర పిండం అంటే నీటిలో ఉండే వేలం ఈ పిండాన్ని నీటిలో విడిచిపెట్టడం వల్ల నీటిలో ఉండే జలచరాలకు ఆహారం అవుతుంది చాలా మంది చనిపోయిన వారి అస్థికలను నది దగ్గరకు తీసుకువెళ్లి నదిలో వేస్తారు దాంతో పాటు పిండాన్ని కూడా నదిలో వదిలేస్తారు అలా చేస్తే చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరుతుందని నమ్మకం గోవులకు పెట్టే పిండం ఆ పిండాన్ని గోవులకు పెట్టనివ్వడం లేదని విమర్శ కూడా ఉంది అది చాలా తప్పు అపోహ కూడా ఆవుకి బలమైన ఆహారాన్ని అందించడమే ఈ పిండ ప్రధానంలోని అర్థం ఆవుకి పెట్టే పిండాలు పాలు పదార్థాలని జంతువులకు పిండాలంటే ఆవు మాత్రమేనా కుక్క పిల్లలు కూడా పెట్టచ్చు కదా అనే ప్రశ్న కూడా రావచ్చు ఆవు ఎన్నో మేలు జాతి పోషకాలు ఉన్నటువంటి జంతువు అని గుర్తించారు మన పూర్వీకులు అంతేకాకుండా ఆ రోజుల్లో కుక్క ఉన్న లేకపోయినా ప్రతి ఇంట్లో ఆవు ఉండేది అందుకే ఆ కాలంలో వారు చాలా సుభిక్షంగా ఉన్నారు అన్ని ఇళ్లలో ఆవులు ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఆహారం పెట్టడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇక చనిపోయిన వారి పేరిట బంధువులకు తెలిసిన వారికి అన్నదానం చేస్తారు మన హిందూ ధర్మంలో చెప్పే ప్రతి విషయం వెనకాల సైన్స్కు సంబంధించిన ఎన్నో విజ్ఞానదాయకమైన లాభాలు ఉన్నాయనేది నిజం కనుక హిందూ ధర్మాన్ని ఆచరించడం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి